ರಾಕ್ಷಸರಾಜಾ, ರಾಕ್ಷಸರಾಜಾ. ರಾಕ್ಷಸರಾಜ, ರಾಕ್ಷಸರಾಜ, ರಾಕ್ಷಸರಾಜ. ಅಕ್ಕಡೆ ಆಗು ಗಡಗಾಸುರ, ಏ ವಿಘ್ನಾಸುರನ್ನು ಚೂಸಿ ಮುಳ್ಳೋಕಾಲು ಭಯಪಡುತ್ತಾಯೋ ಆತನಿ ಸೇನಾಧಿಪತಿ ಎವ್ವರ್ನಿ ಚೂಸಿ ಇಲಾ ಭಯಪಡಿ ಪಾರಿಪೋಯಿ ವಸ್ತುನ್ನಾಡು. ಅಸುರರಾಜ, ಇದು ಭಯಂ ಕಾದು, ಇದು ಆವೇಶಂ. ಮಹರ್ಷಿ ಅರ್ಜುನುಡು మీ ఆజ్ఞ మీరాడు. అతను హోమం చేస్తున్నాడు. ఆయనకి అంత ధైర్యమా? నా ఆజ్ఞను మీరే అంత ధైర్యమా? నానాసుర సింహాసుర. ఆజ్ఞ త్వరగా చెప్పండి అసూర రాజా. మీరిద్దరూ వెళ్ళి ఆ మహర్షి అర్జున్ ఆశ్రమాన్ని నాశనం చేసి రండి. మీరిద్దరూ ముల్లోకాల్లో ఎవరు సృష్టించని విధ్వంసాన్ని సృష్టించండి. ఆ మహర్షికి ఎంత ధైర్యమా? నా రాక్షసుల్నే తన్ని పంపిస్తాడా? అసురరాజా, మీరు ఒక ఆజ్ఞ ఇచ్చారంటే ఆ మహర్షి తల నరికి మీ పాదాల మీద పడేస్తాను. ఏ నువ్వండో, నా సేనాధిపతుల్నే కొట్టి పంపించాడు. ఆ మహర్షిని నేను వెళ్ళి చూస్తాను, వాడేంటో అంతు తేల్చొస్తాను. అసురరాజా, మీరు చెప్పినట్టే వింటాను, కానీ వీళ్ళిద్దరి పరిస్థితి చూస్తే మీరు కొంచెం ఆవేశించకుండా ఆలోచించాలని తోస్తుంది. అసురరాజా, మీకు ఈ ఏంటి? క్షమించండి అసురరాజా. క్షమాపణకి అవసరం లేదు కంకాసుర. నా అస్త్ర శస్త్రాలను సిద్ధం చేయి. అసలు వీళ్ళని ఎలా తన్నాడో నాకు అర్థం లేదే. ఇది తీసుకోండి. అరే అరే, చాలు చాలు పార్వతి, ఎంత తినమంటావు నన్ను? నేను చేసిన వంట మీకు నచ్చలేదనుకుంటాను. నీ వంటలాగా ఈ బ్రహ్మాండంలో ఎవరూ చెయ్యలేరు పార్వతి. బాలగణేశుడు ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు. తన కోసం నేను చాలా కుడుములు చేసి పెట్టాను. దానికింకా సమయం ఉంది పార్వతి. అంటే ఏంటి? అవును, మన పుత్రుడు బాణవుల్ని కాపాడే సమయం ఆసన్నమైంది. మహాదేవా, మన బిడ్డ ఇంకా చిన్నపిల్లవాడు, తనకేదైనా జరిగిందంటే నేనస్సలు మిమ్మల్ని క్షమించను. పార్వతి, మన పుత్రుడు బాలగణేష్ సృష్టికి ప్రారంభం. అతనేగాని లేకపోతే ఈ సృష్టే లేదు. అంటే ఏంటి? దానర్థం చాలా ఎక్కువ ఉంది పార్వతి. అంటే ఓం భూర్భువ స్వాహ ఓం ఖం గణ ఓం అగ్నిదేవాయ నమః స్వాహ. ఓం ఖం గణవదాయ నమః స్వాహ. మహర్షి, ప్రాణాలతో ఉండాలంటే అది ఆపు ముందు. అలా ఆపకపోతే అదే హోమంలోనే నిన్ను నీ ఆశ్రమాన్ని నాశనం చేస్తా.
ఈ పళ్ళం చాలా రుచిగా ఉంది. ప్రభు, అగ్గం చెప్తున్నాడు ఈ సమస్య చాలా పెద్దదవుతుందంటున్నాడు. మీరు వెంటనే మహర్షిని కాపాడాలంటున్నాడు. నువ్వు దేని గురించి ఆలోచించకుండా ముందు పండు తిను. ఇంత తీయని పండు తినకుండా వెళ్ళాడంటే వాడు దద్దమ్మే. నేను ఇలా అరుస్తుంటే నీకు వినిపించట్లేదా? ఇప్పుడు ఆపుతావా లేదా? మహర్షి, ఓం నమః శివాయ స్వాహ. ఓం నమః స్వాహ. ఋషులు, మునులు మరియు శిష్యులు, యాగాన్ని ఆపకండి. అలాగే మహర్షి. మహర్షి, నా దగ్గరికి రావడానికి నీకు ఇంత సమయం పట్టిందా? నిన్ను నాశనం చేస్తాను. జనన మరణాలు నీ చేతిలో లేవు రాక్షస, నీ జీవితం కూడా నీ చేతిలో లేదు. అందువల్ల నువ్వు ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపో, లేదంటే నాశనమైపోతావు. నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నిన్ను నేను ఇక్కడ చంపిగాని వెళ్ళను మహర్షి. మరణించడానికి సిద్ధంగా ఉండు. ఆగు అసురరాజా. నువ్వేంటి బాలక, అసలు మీరందరు ఎవరు? నువ్వు ఎలాంటి అసురరాజువో మాకు తెలీదు, కానీ బాలగణేశుడే నువ్వు తెలీదంటున్నావే. ఇతను ఎంతో శక్తి సామర్థ్యాలున్న బాలగణేశుడు. మేము ఇతని మిత్రులం. అతను అగ్గం, ఇతను పగ్గం, ఇతను నంది, ఇక నేను. అంటే ప్రభు ప్రయాణించే మూషిక వాహనాన్ని. ఓ మూషకమ్మా, నువ్విక్కడి నుంచి ప్రాణాలని కాపాడుకొని పారిపో. వెళ్ళి బందులో దాక్కో. అసురరాజా, నువ్వు ఈ విధంగా మమ్మల్ని చూసి మాట్లాడడం మంచిది కాదు. నీ శక్తిని మంచి విషయాల కోసం ఉపయోగించడం మంచిదని నేను అనుకుంటున్నాను. నాతో నువ్వు పెట్టుకోవద్దు బాలక, అందర్నీ నాశనం చేసేస్తాను. నేను నిన్ను ఆపగలను విఘ్నేశ్వర్. నేను నువ్వు చేస్తున్న తప్పుని దండించి తీరుతాను. ఎందుకు ఇలా చేస్తున్నావు బాలగణేష్? నువ్వు చాలా చిన్న పిల్లాడివి. ఈ అసురుడితో నువ్వు యుద్ధం చెయ్యగలవా? చెప్పు చెప్పు, యుద్ధం చెయ్యగలవా? చెప్పు, నన్ను కొట్టు. ఇప్పుడు ఇతనికి ఏం జరగబోతుందో? ఏంటి ఏంటి, ఏమైంది? అదేంటంటే అసురరాజా, నా భక్తులు స్వచ్ఛమైన మనసుతో ఏది కోరినా నేను వెంటనే అది నెరవేరుస్తాను. కానీ ఆ నమ్మకం నిజమై ఉండాలి. నువ్వు మనస్ఫూర్తిగా ఆ కోరిక నా దగ్గర కోరావు, నేను తప్పకుండా దాన్ని తీరుస్తాను. తదాస్తు. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. నువ్వు గాని మారిపోతానని ఇప్పుడు చెప్పు, నేను వెంటనే నిన్ను వదిలేస్తాను. మాయ బాలక, నన్ను నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావా? నేనే నిన్ను నాశనం చేస్తాను ఇదే ప్రదేశంలోనే. ఇంత జరిగినా సరే అసురరాజా, నీకు అసలు బుద్ధే రాలేదు. వద్దు, నా మాటను వద్దు. ఇంతటితో నీ ఆట ముగిసిపోతుంది అసురరాజా. విఘ్నాసురుణ్ణి నాశనం చేసి మంచి పని చేశావు బాలగణేష. ఈరోజు నుండి నువ్వు విఘ్న వినాయకుడుగా వర్ధిల్లుతావు. విఘ్న వినాయకుడు బాలగణేష్కి జై.
మహర్షి, ఈ జైజైలు తరువాత. మీ ఆశ్రమంలో తినడానికి కుడుములున్నాయి అంటే దయచేసి వాటిని మాకివ్వండి. చాలా ఆకులేస్తోంది. అయ్యో నది మహారాజా, ఇక చాలు, ఈ తాపునిగా భరించలేము, ఆపండి. దయచేసి మా మీద దయతల్చండి, క్షమించండి మమ్మల్ని. మిమ్మల్ని వేడుకుంటున్నావు నంది మహారాజా. నంది మహారాజా, మమ్మల్ని తల్లకిందులుగా వేలాడదీశారు. తల తిరుగుతుంది మహారాజా, దయచేసి మమ్మల్ని క్షమించి కిందకి తిప్పండి. నంది మహారాజా, మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. మహారాజా, మమ్మల్ని కిందకి తిప్పండి. వాయుదేవా, మీకేమిటి ఈ దుస్థితి పట్టింది? ఎవరు చేశారు? వారి పేరు మాత్రం నాకు చెప్పండి చాలు. ఆమ్లాసురుడు. వాయుదేవా, మీరు దిగులు పడద్దు. మీరిక్కడ విశ్రాంతి తీసుకోండి, వెళ్ళి నేను అంతం చేసి వస్తాను. అయ్యో వరుణుదేవా, అగ్నిదేవా, కాపాడండి మమ్మల్ని, కాపాడండి మంటలు, కాపాడండి మంటలు, కాపాడండి. బాలగణేష్, అంగయ్య. నంది, నీకేం కాలేదుగా? పవన్ దేవుడు నాకు అన్ని చెప్పాడు. నువ్వు విశ్రాంతి తీసుకో, వీళ్ళ పని నేను చూస్తాను. రా బాలగణేష్, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఏంటి ఏమన్నావు? అరే ఏమంటున్నావు నువ్వు? నాకు ఏమి అర్థం కావట్లేదు. ఏ, వాడి మోహాన్ని పగలగొట్టండి, నాకేం అర్థం కావట్లేదు. లేదు, ఇతన్ని ఎలక చేతే హింసించి పెట్టాలి. ఇతన్ని పరిగెత్తించి మరీ మనం కొట్టాలి. ఎవరు ఎవరు నన్ను కొడతారు? వద్దు వద్దు, నువ్వు వద్దు, నువ్వు చెప్పు. మేమందరం కలిసే. నువ్వు కొడతావా? మీరందరూ నన్ను కలిసి కొడతారా? మీరందరూ నోరు మూసుకొని ఉండండి, నన్ను కొట్టడం అనేది అసంభవం. ఏయ్ నువ్వు నోరు మోయి,
ఆడు ఏం చెప్తున్నాడో నాకు చెప్పు. ఈయన ఏమంటున్నాడంటే మీరు అమర్లోని చెప్తున్నాడు, మిమ్మల్ని ఎవరూ జయించలేరని తెలుసు, కానీ ఇదంతా మీ భ్రమనే మాత్రమే అతను అంటున్నాడు. ఇప్పుడు నువ్వు మాకు ఒక్క విషయం చెప్పాలి, మామూలుగా చావాలనుకుంటున్నావా, పరిగెత్తి మరీ చావాలనుకుంటున్నావా? మీరు నన్ను కొడతారా? మీరు అందరూ నన్ను కొడతారా? సరే, నేను పరిగెడతా ఉంటాను, నన్ను మీరు కొడతండి. ఏమైంది ఆమ్లాసురా? ఎప్పుడైతే నా భక్తుడు మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుతాడో దాన్ని నేను తప్పకుండా తీరుస్తాను, కాని అది నిజాయితీగా ఉండాలి. నువ్వు మనస్ఫూర్తిగా నిజాయితీగా అడిగావుగా, నేను తప్పకుండా నీ కోరికను తీరుస్తాను. తథాస్తు. మీరు నన్ను కొడతారా? మీరు నన్ను కొడతారా? ఇప్పుడు మీరు ఏమవుతారో చూడండి, నాశనం చేస్తాను. ఆమ్లాసురా, నీ పతనం ఇప్పుడు నా చేతిలో ఉంది. నన్ను క్షమించండి, నాకు బుద్ధి తక్కువయ్యి మీతో గొడవ పడ్డాను, నన్ను క్షమించండి. ఏంటబ్బా ఇది, తన అగ్ని అస్సలు చల్లారనంటోంది. ఇలాగే వదిలేస్తే సృష్టి మొత్తం తగలబడిపోతోంది. ఇప్పుడు అగ్నిదేవుడు చెప్పినట్టుగా చెయ్యకపోతే ఇది ఆరేటట్టు లేదు, నేను చేసే తీరాలి. బాల గణేష, ఇంకా నన్ను నువ్వు ఎంతని పరిగెత్తిస్తావు? నేను ఇంతకన్నా ఎక్కువ పరిగెత్తలేను, నేను అమరుడినైపోయేలాగున్నాను. ఇలా చూడు ఆమ్లాసురా, అగ్గం చెప్పినట్టు ఇంకాసేపు నిన్ను పరిగెట్టిద్దాం అనుకున్నాను, కాని ఏం చేయను, ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తోంది, నువ్వు చూస్తే అస్సలు చావునంటున్నావు. సరే, ఇంతటితో ఈ ఆటని ఆపేద్దాం, సరేనా? అప్పుడే నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మా అమ్మ చేసిన కుడుములు తినగలుగుతాను. నేను అమరుడిని బాల గణేష్, ఇక నువ్వు నన్ను కొట్టలేవు. అగ్నిదేవుడు నాకు అన్ని విషయాలు ముందే చెప్పాడు, అందువల్ల నేను నిన్ను అస్సలు చంపను. అయితే వద్దు వద్దు బాల గణేష్, వద్దు. ఆమ్లాసురుని తిన్నా సరే నా కడుపు అస్సలు నిండలేదు. అంతేకాదు, నా కడుపు కూడా ఏదో మండుతున్నట్టు అనిపిస్తోంది. సరే, ఇంటికి వెంటనే వెళ్ళాలి. ఎవరైనా ఏమైనా చెయ్యండి, నా కడుపు బాగా మండిపోతోంది, ఎవరైనా ఏదైనా చెయ్యండి. ఆ
ఏమైనా చెయ్యండి ప్రభు, ఏదో ఒకటి చెయ్యండి. బాలగణేశుడు అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. నేను అన్ని ప్రయోగించి చూశాను, కానీ ఏమీ జరగట్లేదు. నాకు అర్థం కావట్లేదు. మహాదేవునికి జై, మహాదేవునికి జై. మునివర్యులారా, మీరందరూ ఇక్కడికి వచ్చారేంటి? బాలగణేశుడు చాలా కష్టాలు పడుతున్నారు, అది తెలిసే మేము మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాం. ప్రభు, ఇది దివ్య శక్తి, మీకు సహనాన్ని శాంతిని కలిగిస్తుంది. మీరు ప్రశాంతంగా కూడా ఉంటారు. మునివర్యా, మీకు చాలా చాలా ధన్యవాదాలు. బాలగణేష, మీరు మా లోకాన్ని కాపాడారు, ఇది మేము చేయడం మా కర్తవ్యం. బాలగణేశునికి జై. మునివర్యా, మీ అందరికీ ధన్యవాదాలు. ఈ అభాండాలు మీకు రావడానికి కారణం మీరు బాలగణేశుడికి దర్భతో పూజ చేయకపోవడం వల్లే వచ్చాయి. అగం, చాలు, నందికి కోపం వస్తుంది. నీకు తెలుసు కదా, అతనికి కోపం వచ్చిందంటే శాంతించండి, శాంతించు. ఇది కట్టేస్తా. చాలా సంతోషంగా ఉంది. పదండి, వెళ్ళి స్నానం చేద్దాం. కానీ ప్రభు, కొలంలో నీరు చాలా చల్లగా ఉంది కదా. ఏంటి, చల్లటి నీళ్ళలో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. కానీ నన్ను చూడండి, నా మీద బురదే లేదు కదా. ప్రభు, ప్రభు, బాగా అయిందా? ఆగం, నువ్వు చెప్పింది సరిగ్గా ఉంది. ఇక మూషికరాజు స్నానం చేయకుండా ఉండడం కుదరదు. వెళ్ళిపోదామా, నాకు బాగా ఆకలిగా ఉంది. అమ్మ మన కోసం ఎన్నో వంటకాలు చేస్తుంటారు, వెళ్దాం రండి. ఏ మూషికా, ఆగో, మేము వస్తున్నాం. తిండి కోసం ఎందుకు అంతగా పరుగులు పెడుతున్నావు? ప్రభు, మూషికకు ఈత కొట్టడం తెలీదు, అందుకోసం ఇక్కడ నుంచి తప్పించుకుందాం అని చూస్తుంది. ప్రభు, ప్రభు, ఆ
మత్యాసురా, ఇది కైలాసానికే ఒక పుణ్యనది. దాన్ని పాడు చేసి నువ్వు పెద్ద తప్పు చేశావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. బాలక, నేనెవరో నీకు తెలియదు అనుకుంటాను. నాకు ఎంత శక్తి ఉందో నీకు తెలియదు. నిన్ను ఒక్క క్షణంలో నేను చంపగలను. నేనిక్కడి నుంచి వెళ్ళడానికి రాలేదు, కైలాసాన్ని ఆక్రమించడానికి వచ్చాను. నువ్వు ఈ నదిలోకి రాకుండా ఉండి ఉంటే శివుణ్ణి వాడి మనుషుల్ని నేను స్వాధీనం చేసుకుని కైలాసాన్ని సొంతం చేసుకునేవాణ్ణి. తెలుసా నీకు? ఏ బాలక, ఎందుకు కోప్పడుతున్నావు? నువ్వు ఎవరో చెప్పు. నేను బాల గణేశుణ్ణి. ప్రభు, ప్రభు ఎక్కడున్నారు మీరు? ప్రభు, మీకోసం నేను వస్తున్నాను. మూషిక, నిన్ను అర్థం చేసుకోకుండా అవమానించినందుకు మమ్మల్ని క్షమించు. తప్పు చేశాం, నీకు ఈత రాదని నీకు తెలుసు. అయినా నీ ప్రాణాలను లెక్క చేయకుండా గణేష్ను కాపాడడానికి నీటిలో దూకావు. బాధపడకు మూషిక. కానీ అమ్మా, మీకు ఆ రాక్షసుడు గురించి తెలీదు. తను చాలా శక్తివంతుడమ్మా, శక్తివంతుడు. అలాగా, మన బాల గణేష్ మాత్రం ఏమైనా తక్కువా? తను కూడా చాలా శక్తివంతుడేగా. చూడండి, నేను బానే ఉన్నాను. అలాగా, అయితే ఇంతసేపు నీళ్ళలో ఏం చేస్తున్నావు? నేనా? చల్లని నీళ్ళలో చక్కగా స్నానం చేస్తున్నాను.